సిసిఎస్ పోలీసులు బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కంపెనీ మోసం చేసిన కేసులో అరెస్ట్ చేశారు. ఓ బీఆర్ఎస్ ముఖ్య నేత పేరు ఉపయోగించుకొని తెలంగాణ ప్రభుత్వంలో మిడ్ డే మీల్స్ ఇప్పిస్తామని చెప్పి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు బీఆర్ఎస్ నేత అలిశెట్టి అరవింద్ను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కంపెనీకి మోసం చేసిన కేసులో అరెస్ట్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శివ. ఏదైతే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే ఆ బీఆర్ఎస్ ముఖ్య నేత అనుచరుడు అరవింద్ అలిశెట్టిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ బీఆర్ఎస్ ముఖ్య నేత పేరు చేసి సుమారు 5 కోట్లు అయితే ఈ అరవింద్ అలిశెట్టి వసూలు చేసినట్లు కూడా ఒక కంప్లైంట్ రావడంతో సిసిఎస్ పోలీసులు అయితే ఆ బెంగళూరు ఏదైతే ఈ బెంగళూరులోని ఒక కంపెనీని మోసం చేసినట్లు కూడా ఆరోపణలు రావడంతో ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అయితే ఈ అరవింద్ అలిశెట్టిని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. మొత్తానికి ఈ అరవింద్ అలిశెట్టి ఒక బీఆర్ఎస్ ముఖ్య నేత అయితే తెలుస్తుంది. అలాగే దీనికి సంబంధించి మిడ్ డే మీల్స్ పేరిట ఈ మోసం చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వంలోని మిడ్ డే మీల్స్ ఇప్పిస్తామని చెప్పి 4 కోట్లు అయితే వసూలు చేసినట్లయితే దానిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే సిసిఎస్ దీనిపై అయితే ఆ కంపెనీకి సంబంధించిన కొంతమంది దీనిపై కంప్లైంట్ ఇవ్వడంతో సిసిఎస్ పోలీసులు అయితే ఈ అరవింద్ అలిశెట్టిని అయితే ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. ఏదైతే బీఆర్ఎస్ ముఖ్య నేతగా అయితే ఈ అరవింద్ అలిశెట్టి అయితే ఉన్నారు. అలాగే గతంలో కూడా బీఆర్ఎస్ లోని యాక్టివ్ పర్సన్ గా అయితే ఇతనైతే ఉన్నారు. ప్రస్తుతం ఇతనిపై అయితే ఈ మోసం చేసినట్లు కూడా ఆరోపణలు రావడంతో అలాగే సుమారు ఆ మిడ్ డే మీల్స్ కాంట్రాక్ట్ అనేది గవర్నమెంట్ లో ఇప్పిస్తామని చెప్పి కూడా ఆ కంపెనీకి అయితే బెంగళూరు చెందిన ఒక కంపెనీని అయితే మోసం చేసినట్లు తెలుస్తుంది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా సుమారు 4 నుంచి 5 కోట్ల వరకు కూడా ఇతను తీసుకున్నాడని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైతే అయ్యింది. ఆ తర్వాత ఈ ఎదుట అరవింద్ అలిశెట్టికి సంబంధించి కూడా ఈ మిడ్ డే మీల్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి కూడా వాళ్ళకైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బీఆర్ఎస్ లోనే ఒక ముఖ్య నేతగా అయితే ఇతను అరవింద్ అలిశెట్టి అయితే ఉన్నాడు. అలాగే ఇతను కూడా యాక్టివ్ గా అయితే బీఆర్ఎస్ లో వర్క్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ మోసానికి సంబంధించి అయితే ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే అరవింద్ బోల్సెట్ను కూడా అదుపులోకి అయితే తీసుకొచ్చేవారు. ఓకే ఓకే కుమార్, థ్యాంక్ యూ.